ఈ నెల 1వ తారీఖు తెల్లవారుజామున లక్ష్మీపూర్ గ్రామంలో రొకల గంగయ్య వీళ్ళ పెదనైన రొకల గంగయ్య వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఓపెన్ ప్లేస్ దగ్గర గట్టు వివాదం ఉన్నది. ఈ చెట్ల పాదులు గంగయ్య మల్లయ్యన చెట్టు పాదులు పెట్టి ఆ పాదులకు కట్టెలు నాడుతూ ఉంటే నా స్థలంలో ఎందుకు కట్టెలు నాడుతున్నావు అని చెప్పేసి ఆయన తిట్టడం జరిగింది. గంగయ్య తిట్టిండు మల్లయ్య. ఆ వివాదంలో సర్వే చేయించుకొని ఆ తర్వాత మేము మనం కట్టెలు దాని గురించి మాట్లాడదాం ఇప్పుడే వద్దన్నా కానీ వినకుండా మల్లయ్య తిట్టడం వల్ల తెల్లవారుజామున మళ్ళీ అదే మల్లయ్య గంగయ్యను ఉద్దేశించి తిడితే వీళ్ళిద్దరు కలిసి వివాదం ఆడుతున్నారు. కోపంతోనే ఒక గుడ్డుకర్ర తీసుకొని తనపై మోదటంతో ఆయన మల్లయ్య అక్కడిక్కడే చనిపోయాడు. భార్య లక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ మీద మర్డర్ కేసు వచ్చిన అటు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఆ గంగయ్యను పట్టుకోవడం అదేవిధంగా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు పంపిస్తూ ఉన్నాం. ఇదివరకు కూడా ఈ గంగయ్య వాళ్ళ అన్నను 2016లో కూడా వచ్చిన ఇష్యూ పైన అన్నను కూడా ఇట్లనే కట్టెతోనే తలపైన కొట్టి చంపాడు. ఆ కేసు కుటుంబ సభ్యులు ఉండడం వలన వాళ్ళు మనకు సహాయం చేయడం వలన ఎలాంటి సాక్ష్యం చెప్పనందున ఆ కేసు కుట్టుబోయింది. ఒక సంవత్సరం నుంచి తను కేసు నుంచి రిలీవ్ అయ్యి ఒక సంవత్సరం నుంచి ఈ లక్ష్మీపూర్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేరు, ప్లస్ తన పెళ్లి కూడా కాలేదు. కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటాడు గంగయ్య. కొంత ఆయన ఈ కుటుంబ నేపథ్యం కూడా బాగాలేదు. ఇద్దరు కూడా ఆయన ఈ అఫెన్స్ 302 చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగా నేరంలో పాల్గొన్నారు. ఇతని పైన కఠినమైనటువంటి చర్య తీసుకొని తప్పకుండా ఇతని పైన కన్విక్షన్ తీసుకుంటాం. ఇతని గురించి కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం, ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే తీసుకున్నావు అన్నీ కూడా తీసుకుంటాం.